ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ సోమవరపు అనూప్ గారు, అలాగే శ్రీమతి నీరతి, కీర్తి, గోవింద్ గారు అన్నదత్తగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మరి సోమవరపు అనూప్ గారిచే, శ్రీమతి నీరతి, కీర్తి, గోవింద్ గారిచే నెలవారీ దాతగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు ప్రతి నెల ఒక రోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ కడప నుండి అన్నం పెడుతున్న మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ, మీకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి సోమవరం శోభారాణి గారికి, చంద్రయ్య గారికి, సోమవరం సతీష్ గారికి, శ్రీమతి మాధవి గారికి, చిరంజీవి అభిరామ్ గారికి, శ్రీ సోమవరం అనూప్ గారికి, నీరతి, కీర్తి, గోవింద్ గారికి, సరితా గారికి, శేఖర్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్ మహానుభవ ఆ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి శోభారాణి గారికి, శ్రీమతి మాధవి గారికి, శ్రీమతి నీరతి, కీర్తి, గోవింద్ గారికి, శ్రీమతి సరితా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెండయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెండయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్ మహానుభవ. అలాగే శ్రీ సోమవరపు అనూప్ గారు, శ్రీమతి నీరతి, కీర్తి, గోవింద్ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీటు, మడత కాజా, అలాగే రైసు, క్యాబేజీ కర్రీ, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. బయటకి ఎందుకు వచ్చా?